రైట్ ఫోన్ తమ్ముడు ఈ రాష్ట్రం అంతా కూడా ఈ 15 రోజుల పాటు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా మొన్న కూడా జగన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆడవాళ్ళంతా డాన్స్ చేస్తున్నారు, కుంకుమ వేసుకున్నారు, పసుపు వేసుకున్నారు, కేరింతలు కొట్టినారు. ఎందుకు? ఎన్నో ఏళ్ల కళ ఇల్లు అనేటువంటిది. మామూలుగా గ్రామాల్లో కూడా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే ఇల్లు కట్టేది కానీ పెళ్లి చేసేది కానీ ఎంత సులభమైన కార్యక్రమం కాదు. ఆ రెండు చేసినాడంటే వాడు విజయవంతం అనేట్టే. నన్ను ఈరోజు మరి ఇన్ని లక్షల మంది, 30 లక్షల మంది అంటే తమాషా కాదు, 30 లక్షల మందికి ఇండ్లు నిర్మించి ఇస్తా ఉన్నారు జగన్ గారు. ఎన్నికల్లో నేను చెప్పినా ఎంత కష్టమైనా సరే ఏం చేసైనా సరే ప్రజల ముఖాల్లో సంతోషం చూడాలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, ప్రజలు నవ్వుతూ ఉండాలా, వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడాలా అనేవారు. ఈరోజు జగన్ గారు కూడా ఆ లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాడు. దాదాపు 75,000 కోట్ల రూపాయలు జగన్ చెప్పిన ప్రకారమే ఇండ్ల కోసం, ఇండ్ల స్థలాల కోసం 75,000 కోట్లమ్మ. మీరందరూ కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, 75,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మీకోసం ఖర్చు పడుతున్నాడు. దాంతో పాటు రోడ్ల కంటే మీరందరూ కూడా లక్షాధికారులు కాబోతా ఉన్నారు. అందుకనే మీరందరూ కూడా ఎంతో సంతోషంగా పండగలాగా చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జగన్ గారు ఈరోజే కాదు, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఇంతకుముందు మన లీడర్స్ ఎవరో చెప్తా ఉండ్రు, ఏమి ఇచ్చినాడో మాకే చెప్పాక రావడంలా. ఒక రోజు ఆసరా అంటాడు, ఒక రోజు అమ్మవాడు అంటాడు, ఒక రోజు సాక్షి పూటిస్తా అంటాడు, ఇంకో రోజేమో 0 వడ్డీ రద్దు చేస్తా అన్నాడు, ఇంకో రోజేమో రైతులకి భరోసా, రైతు భరోసా అని చెప్తాడు, ఇంకో రోజేమో 45 ఏళ్ళ నిండిన వాళ్ళందరికీ కూడా 18,000 ప్రకారం 75,000 రూపాయలు ఇస్తా అంటాడు. మరుసటి రోజే 75,000 ఇచ్చేది కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటాడు. రకరకాలుగా ప్రతిరోజు ప్రజలకు ఇచ్చేదాంట్లోనే ఉన్నాడు జగన్ గారు.